గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు సెంటర్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో గన్ని బ్యాగుల కొరత ఉండేదని, లారీలు సకాలంలో రాకపోయేవని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తీర్చిందన్నారు మనోహర్ రెడ్డి. సీజన్లో గౌరవ మంత్రి గారు కానివ్వండి, గౌరవ అధికారులందరూ కూడా ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకున్న అధ్యక్ష వారి పర్యవేక్షణలో ఈరోజు ఎక్కడైనా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, ఏదైనా పీపీసీ సెంటర్ జరుగుతూ ఉందంటే కమిషనర్ కా నుంచి కలెక్టర్ కా నుంచి మనం అందరం కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఈసారి రబీలో స్టార్ట్ చేసి గతంలో ఎప్పుడైనా మనం ఏప్రిల్లోనో ఏప్రిల్ ఫస్ట్ వీకో సెకండ్ వీకో మనం స్టార్ట్ చేస్తూ ఉంటుంటే అధ్యక్ష, ఈసారి ఆ విధంగా కాకుండా మార్చి థర్డ్ వీక్లోనే ఈరోజు ఈసారి ముందుగా సీజన్ కొద్ది ఒక 15 రోజుల ముందే మనం స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా రైతుల అందరూ కూడా అభిమంత ఎలాంటి ఇబ్బంది లేకుండా అధ్యక్ష, ఒడిశాలు వడ్డ తడిసినటువంటి ధాన్యాన్ని కూడా మనం సేకరించడం జరిగింది అధ్యక్ష. గతంలో గన్ని బ్యాగులు లేక చాలా ఇబ్బంది పడేది, ఈసారి ఈ రబ్బీ సీజన్లో ఎక్కడ కూడా ఏ రైతుకు గన్ని బ్యాగులు ఇబ్బంది లేకుండా వారికి ట్రాన్స్పోర్టింగ్ కూడా అధ్యక్ష ఇమ్మీడియట్లీ ఆ కల్లాల ఒడ్లు పేమెంట్ అయిపోయిన వెంబడే వాళ్లకు లారీ కూడా ట్రాన్స్పోర్టింగ్ లారీ సౌకర్యం కూడా వచ్చేది చేయడం జరిగింది అధ్యక్ష. లారీలే కాకుండా కూడా రైస్ మిల్ల దగ్గర ఒక చక్కటి ప్రణాళికతోని అధికారులందరూ సమన్వయంతోని గౌరవ మంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటా వారి సహకారంతో ఎలాంటి రైతులకు ఇబ్బంది కాకుండా ఆ మిల్లర్ కూడా ఇబ్బంది లేకుండా అధ్యక్ష ఈసారి చాలా చక్కగా రబ్బీ సీజన్లో ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది అధ్యక్షా.